ఏంటిది రవిచంద్రారెడ్డి గారు, మీరేదో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారట, అందులోనూ లోకేష్ నాయుడు ఆయన ఫోన్ ఏదో ట్యాపింగ్ అయిందట, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు మీ మీద. ఈశ్వర్ గారు నమస్కారం, మీకు రాంబాబు గారికి సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. సో పని బాట లేనోడు ఏదో ఒకటి చేయాలి, వార్తల్లో ఎలా ఉండాలి, ఈ మధ్య పూర్తిగా మనల్ని మర్చిపోయారు, మొత్తం మందలగిరికే పరిమితం చేశారు, ఏంటి కర్మ, ముఖ్యంగా అక్కడక్కడ హోర్డింగ్ పెట్టి మన లోకేష్ మన మందలగిరి అని ఏదైతే ప్రచారం చేసుకుంటున్నాం, మనం చేసింది ఏం లేదు, 5 ఏళ్ళ నుంచి ఒక తోపుడు పండ్లు కొంతమందికి పునుగులు బజ్జీలు అమ్మే వాళ్ళకి ఇవ్వడం తప్ప రెడ్ బుడ్కు పెట్టుకొని తిరిగా ఇవ్వగలం అనుకున్నాం, అది ఇవ్వగలంగా నా పాలిటికే పరిణమించినట్టు మా తండ్రి గారు తీర్మానించారు. ఎక్కడికి రావద్దంటారేంటి, నేను ఆయన పుత్రుడిని కాదా, అంటే నేను ఉత్తపుత్రుడినా, ఆయన దత్తపుత్రుడు ముఖ్యమా, ఆయన దత్తపుత్రుడిని వేసుకొని తిరుగుతాడేంటి, మరి మా పెద్దమ్మని వేసుకొని తిరుగుతాడేంటి, ముఖ్యంగా ఈ విధంగా అతనికున్న కోపం అంతా ఇంత కాదు, ఈ కోపంతో పాటు ఏం చేసైనా పేరు తెచ్చుకోవాలి, లేకపోతే పేరు లేకపోతే వేస్ట్. పేరుకి ఏమో లోకేష్ అని పెట్టారు, లోకాన్నంతా ఉద్ధరిస్తా అనుకున్నారో ఏమో చిన్నప్పుడు మా తండ్రి గారు, కానీ మందలగిరికి పరిమితం చేశారు, గెలిస్తే అక్కడ గెలువు లేకపోతే అక్కడికే పరిమితం అవ్వదు, మరి నా పరిస్థితి ఏంటి. అందుకని వార్తల్లో ఉండడం కోసం మొన్నటికి మొన్న ఆయనకేదో ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చేసేసుకున్నారు. జనాలతో మమేకం అవ్వాల్సిన వేళలో సార్ 11x3 షిఫ్ట్లు అంటే 33 మందితో ఇతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఇంకా శానిటైజర్ వేసుకోవాల్సిన అవసరం కూడా, ఎవరిని టచ్ చేయాల్సిన అవసరం లేదు, దూరం నుంచి హాయ్ హలో బాయ్ అంతే. ముఖ్యంగా ఇతగాడి బిల్డప్ చూసి అబ్బా ఎంత పెద్ద నాయకుడు మన మందలగిరికి వచ్చాడు, ఇలాంటి స్థాయి నాయకుడిని మనం గెలిపించుకోవాలని జనాలు భావించాలని ఇతగాడి యొక్క తపన. మరి ముఖ్యంగా చాలా కోపం ఉంది ఈ ఉత్తపుత్రుడికి దత్తపుత్రుడి మీద, చాలా కోపం ఉంది వార్తల్లో అస్సలు రావట్లా. అందుకని కొత్తగా వచ్చిన ఒక సింపుల్ మెసేజ్ ఏదైతే ఉందో దీని గురించి ఎవరితో పాపం ఆయన మాట్లాడాడో తెలియదు, కానీ ఎల్లో సిండికేట్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు ఇతనికి, అద్భుతమైన అవకాశం లేదు, మేమే దాన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తాం, అప్పుడు ఖచ్చితంగా కూడా ఒక మెసేజ్ వస్తుంది ఆపిల్ నుంచి, దాన్ని తీసుకుని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు ఇచ్చే మిగతా మేము చూసుకుంటాం, అప్పుడే డిబేట్ కూడా పెట్టాడు ఏబీఎల్లో. సో ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని మేము పాపులర్ చేస్తాం, రేపు ఉదయం ఒకరు డిబేట్ పెడతారు, మధ్యాహ్నం ఒకరు డిబేట్ పెడతారు, సాయంత్రానికి గందరగోళం చేసేస్తాం, తెలంగాణలో జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ జరిగిందని కథలు చెప్తాం. కాబట్టి ఒక వారం రోజులకు కావాల్సిన ఇన్పుట్, అంటే రాష్ట్రం యొక్క అంశాలన్నీ, రాష్ట్రంలో జరిగిన మేళ్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సంక్షేమ పథకాలు 2,70,000 కోట్ల విలువ చేసేవి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికి చేరిందో, ముఖ్యంగా వాలంటీర్ల గందరగోళంలో నుంచి బయట రావడం ఎలాగో తెలియక, వాలంటీర్లని సంఘ విద్రోహ శక్తులని సమాజానికి హాని చేసే వాళ్ళని స్లీపర్ సెల్స్ అని వాళ్ళని టెర్రరిస్టులతో పోల్చి అవాతాతలు ఇబ్బంది పెట్టి అన్యాయపాలైపోయి వాళ్ళందరూ రిజైన్ చేస్తుంటే ఆ వార్తలతో బెంబెలుతున్న వీళ్ళు కొత్త వార్తను సృష్టించాలి సార్, ఇది వీళ్ళ ఆలోచన, కొత్త వార్తని ఎలా సృష్టించాలి. రేపు రేపు ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాబోతుందా వార్త ఇది? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్, చాలా ట్రింగ్ ట్రింగ్ అనేస్తారు, దానికి ఒక ఫోన్ బొమ్మ వేస్తారు, చాలా కథలు రాస్తారు వీళ్ళు, ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ, ఎందుకంటే తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టు, విచారణలో కొన్ని తేలుతున్నట్టు, దానికి సంబంధించిన అనేక అంశాలు ఏదైతే వచ్చినాయో వాటి గురించి వీళ్ళు డిబేట్ పెట్టి సాహసం చేయరు, ఎందుకంటే అక్కడ అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ స్టూడియోల మీదకి వచ్చి కొడతారని భయం, ఖచ్చితంగా కొడతారని భయం. ఈ స్థాయికి దిగజారడమా ఇది, కామన్ గా అందరికి వచ్చేటటువంటి ఐఫోన్ ఉన్న అందరికి వచ్చే మెసేజ్ తీసుకెళ్ళి, మీరు చీపో పెయిడ్ బ్యాచ్, ఈ పెయిడ్ బ్యాచ్ అరాచకం ఏదైతే ఉందో అది TV5 కావచ్చు, ABN కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ETV కావచ్చు, ఈ దుర్మార్గులందరూ కూడా అక్కడ వాళ్ళు కొడతారని భయం సార్, అక్కడ ట్యాపింగ్ తో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని విచారణలో తేలుతుందని వచ్చిన వార్తల మీద డిపెండ్ పెట్టలేదు వీళ్ళు, అసలు ఇక్కడ ఏమీ లేదు, గాలి వార్త ఒకదాన్ని పట్టుకొని ఉత్త ఏదైతే అలర్ట్ మెసేజ్ ఉందో ఆ అలర్ట్ మెసేజ్ దాన్ని ఆధారంగా చేసుకుని ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఎలక్షన్ కమిషన్ కి ఇతగాడితే పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న మధ్యాహ్నం ఎన్నికలు పోతా పో అని చెప్పి ఖచ్చితంగా అక్కడికి పోయి ఒక ఫిర్యాదు ఇప్పించి దాన్ని దీన్ని జస్ట్ చేసి తెలంగాణలో లాగా అంట, అంటే తెలంగాణలో జరిగిందని మీరు తీర్మానించారా, దమ్మండి చెప్పండి, తీర్మానిస్తే రేపు ఉదయం మీ స్టూడియో మీద దాడి జరిగితే మాకు సంబంధం లేదు, అక్కడ ఉన్న BRS చేస్తుందో అక్కడ ఉన్న కాంగ్రెస్ చేస్తుందో మరి ఇంకెవరైనా చేస్తారో మీకేమో భయం, గజ గజ ఒడిగి ఈ స్టూడియోలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో కూర్చొని క్రాస్ బార్డర్ టెర్రరిజం లాగా ఆంధ్ర రాజకీయం అంతా వీళ్ళే నడుపుతున్నారని భావిస్తూ వాళ్ళ సిండికేట్ ముఖా నాయకుడైన చంద్రబాబుని 75 ఏళ్ళ వయసులో మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మరిన్ని స్టూడియోలు పెట్టుకోవచ్చు, మరిన్ని ఫిల్మ్ సిటీలు కట్టుకోవచ్చు, పచ్చళ్ళ వ్యాపారం నుంచి మళ్ళా ఫిల్మ్ సిటీ ఇంకోటి ఆంధ్రలో కూడా కట్టచ్చు,
ఎంత సార్ ఆశ, మనిషికి ఎంత సార్ ఆశ, ఏం చేసుకొని చేస్తారు సార్ వీళ్ళు. కానీ ఇలాంటి కుట్రలు చేయడంలో చంద్రబాబు దిట్ట దేశంలోనే. పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పిన మాట సార్, అసెంబ్లీలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఉంటుంది సారాంశం. నేషనల్ మీడియా ఆయన తీసుకోవడంతో పాటు తన దగ్గరికే వాళ్ళని పంపించారట. ఖచ్చితంగా ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త, పార్లమెంట్ లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అయినా కూడా ఇది జాతీయ మీడియా వార్త కాదు, జాతీయ మీడియా వార్త. అయినప్పటికీ సిగ్గు ఇబ్బు లేకుండా చంద్రబాబు నాయుడు పేరు వచ్చినా ఉలిక్కి పడకుండా కళ్ళు ఆర్పకుండా ప్రతి సభలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఈ వాలంటీర్ల చేసిన ద్రోహం ఏదైతే ఉందో 5,000 to 10,000 ఇస్తామన్న మనకెవరు పడేయట్లేరు. ముఖ్యంగా ఇది గంపు గంపు అయిపోయి మనం ఎడక చుట్టుకొని నామినేషన్ల కన్నా ముందే ఓడిపోతామని భయపడ్డ వీళ్ళు ఈ వార్తని పక్కగా జరపడం కోసం ఇంకో గీత గీస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు చంద్రబాబు ఏ తప్పులు అయితే చేస్తారు, ఎట్లాంటి కుట్రలు చేస్తారు, అవన్నీ ఎదుటి వాళ్ళపైన రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగ దొరికిపోయాడు. మమతా బెనర్జీ ఆయనకి బాగా క్లోజ్ కదా, ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారంలో చేశారు కదా. అందులో మమతా బెనర్జీ చెప్పిన మాట కూడా ఏదో బహిరంగ సభలో కాదు సార్, డైరెక్ట్గా అసెంబ్లీలో మాట్లాడారు పెగాసస్ గురించి. అసెంబ్లీలో అంటే రికార్డెడ్. ఇక జీవితకాలం చంద్రబాబు పేరు అక్కడ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉండిపోతుంది, చంద్రబాబు ఒక దొంగ పెగాసస్ కొనుగోలు చేశాడని. వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ఆర్సిపి పార్టీకి ఇలాంటి వార్తల్లో ఎంత నిజం ఉన్నా ప్రజల విజ్ఞతకు వదిలేసి మేము చేసిన అభివృద్ధిని మంచి పనులని ప్రజల్లోకి తీసుకెళ్తూ విస్తృతంగా జన ప్రవాహంతో జన జాతరలాగా జరుగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు చూస్తున్న వీళ్ళు బెంబేలు ఎత్తిపోతుంటే మేము మా మంచి పనులన్నీ కూడా మీకు అంది ఉంటే, మేము ఇచ్చిన హామీలు అమలయ్యి ఉంటే, మీ ఇంటి దాకా మేము చేసిన మేలు చేరి ఉంటే మరొకసారి నన్ను ఆశీర్వదించమని హీరోలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటూ ముందడుగు వేస్తుంటే యాత్ర గొప్పగా జరుగుతుంటే తట్టుకోలేని ఈ ఎల్లో సిండికేట్ గడగడ వణుకుతూ రోజుతో విచిత్రమైన ఆరోపణలు చేస్తూ మేము ఆరోపణలు బాగా చేస్తాం, మేము లేని వార్తలు సృష్టిస్తాం, మేము కల్పితాలను కాకరకాయలుగా అమ్ముతాం, కాకరకాయలు చాలా స్వీట్ గా ఉంటాయని నమ్మిస్తాం, మేము గోబెల్స్ కన్నా గొప్ప వాళ్ళం అని చెప్పి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ వాలంటీర్ల ఉచ్చులోంచి బయటపడడానికి గతంలో జరిగిన పెగాసిస్ అంశంలో ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు దొరికిపోయినప్పటికీ ఏబి వెంకటేశ్వరరావు ఏదైతే ఇజ్రాయెల్ నుంచి పరికరాలు కొన్నాడనే సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా వీళ్ళలాగా విచారణ అంశంగా ఉన్న ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి లేకపోతే పిచ్చి పిచ్చి వార్తలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు ఈ ప్రభుత్వాన్ని ఎలా నిందించాలో తెలియక దైన్యమైన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళ తీసింది. ఈరోజు టీడీపీ అంటేనే టోటల్ గా దివాలా తీసిన పార్టీ, నామినేషన్లకు ముందే టీడీపీ టోటల్ గా దివాలా తీసిన పార్టీ. జూన్ 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల కల్లా వీళ్ళకి అర్థమైపోతుంది టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టాల్సిన పార్టీ, దండం పెట్టే పార్టీ. రైట్, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. దే రిటైర్మెంట్ ఈజ్ ఫైనల్.